ట్యాంజీ తోటపల్లి గారి అమెరికాలో హనుమంతుడి కథలు తొమ్మిదో కథతోటి ఇవాళ సాయంకాలం చదువుకుందాం ఇది స్టోరీ రీడింగ్ టైమ్ ఇస్ లెస్ దాన్ ఎయిట్ మినిట్స్ అని చెప్పి చెప్పారు వారు దీనికి మొదలు నిన్నెంత నేనెంత వాడను అది ఆయన ఎత్తుకున్నటువంటి ఆయన తీసుకున్నటువంటి థీమ్ సరే కథ చదువుతాను శాండియాగో కాలిఫోర్నియా ఆనంద్ కమ్యూనిస్ట్ భావజాలం కల నాస్తికుడు హేతువాది మామూలుగా అయితే గుళ్ళు గోపురాలకి దూరంగా ఉంటాడు కానీ ఈరోజు శాండియాగో దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళవలసి వచ్చింది ఒంగోలు నుంచి ఆనందమావయ్య మనవడి భాషాలకు శాండియోగా రావడం వల్ల ఆయన కలవడానికి ఆనంద్ శాంట్ క్లారిటా నుండి శాండియాగోకి కారులో వచ్చాడు ఆనంద్మావయ్య గుడిలో కలుద్దామని సూచించడం వల్ల ఆనంద్ గుడికి రావాల్సి వచ్చింది ఆయన అతి తెలివికి నవ్వుకుంటూ మీ నాన్నతో మాట్లాడడం మానేసి పది సంవత్సరాలు అయింది కదూ అన్నాడు ఆనందమావయ్య ఆనంద్ మౌనంగా ఉండిపోయాడు ఆనంద్ తండ్రి ఒక స్థపతి దేవుడి విగ్రహాలు చెక్కడంలో మంచి నేర్పు శిల్పి ఆనంద్ కమ్యూనిస్ట్ భావాల వల్ల తండ్రికి చాలా బాధ కలిగి చాలాసార్లు వాదోపవాదాలు పోట్లాట్లు జరిగాయి ఒకప్పుడైతే ఇంట్లో జీవించడం కూడా దుర్భరమైపోయింది అరుపులు కేకలతోటి ఇల్లు మారుమోగిపోయాయి ఎవరికీ మనశ్శాంతి ఉండేది కాదు అలాంటి ఒక సంఘటనలో ఆనంద్ పైన తండ్రి చేయి చేసుకోవడం వరకు వచ్చింది ఆ రోజు ఇంట్లో నుంచి బయటికి వచ్చేసిన ఆనంద్ ఇల్లు వదిలి వెళ్ళిపోయిన మళ్ళీ వచ్చేసి మళ్ళీ తండ్రిని కలిసింది లేదు ఆనంద్ ఇల్లు వదిలి వెళ్ళిపోయిన కొన్నాళ్లకు తల్లి జబ్బు పడి చనిపోయింది ఆ సమయంలో తమిళనాడులో ఎక్కడో ఉన్న తండ్రి అజాగ్రత్త వలనే తల్లి చనిపోయిందని తండ్రి ఆనంద్ అభియోగం తల్లి మరణం తర్వాత ఆనంద్కి తండ్రికి ఉన్న మధ్య ఉన్న నడవి ఒక అగాధంలా మారిపోయింది అవును మాయ ఎలా ఉన్నాడు నాన్న అడిగాడు ఆనంద్ దక్షిణామూర్తి కొన్నాళ్ళ క్రితం ఎక్కడో కర్ణాటకలో ఉన్నాడని తెలుసు నాతో కూడా పెద్ద మాటలు లేవు పోయినేడు ఒక రెండు వారాలు ఇంటి పట్టునున్నాడు మనిషి బాగా పాడైపోయాడు రాతిధూళ వలకి కాబోలు బాగా దగ్గుతున్నాడు చూసుకోవడానికి కూడా ఎవ్వరూ లేకపోవడం ఒక సమస్య అయిపోయింది కానీ ఏం చేస్తాం నీకు మీ నాన్నకి పడదాయే అన్నాడు ఆనంద మావయ్య ఎత్తి పొడుపు స్వరంతో సరే మావయ్య నాకు వేరే పనుంది ఇక బయలుదేరతాను అని మావయ్య సమాధానం కోసం ఆగకుండా గబగబా అక్కడి నుంచి వచ్చేశాడు ఆనంద్ మనసులో ఏదో కలత కానీ ఏం చెయ్యలే తెలియని స్థితి అలా గుడిలో కొద్దిసేపు అటు ఇటు తిరిగి బయటకు వస్తూ ఉండగా అక్కడ ఇక్కడ ఇండియన్ పూల మొక్కలు అమ్మబడను అన్న ఒక పోస్టర్ చూసి ఆగిపోయాడు అక్కడ ఉన్న ఫోన్ నెంబర్ కలిపాడు ఆనంద్ ఓ రెండు సార్లు మోగిన తర్వాత అవతల నుంచి ఒక ఆడగొంతు ఎస్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంది ఐ వుడ్ లైక్ టు పికప్ సమ్ ఇండియన్ ఫ్లాప్ లాన్స్ అన్నాడు ఆనంద్ షూర్ ప్లీజ్ కమ్ టు ది అడ్రస్ ఆన్ ది పోస్టర్ అని అడ్రస్ మరోసారి ఫోన్లో ఇచ్చింది ఆవిడ ఆనంద్ కార్లో బయలుదేరి ఒక అరగంట తర్వాత ఆ అడ్రస్ చేరాడు కొంచెం పాతదైనా మోసలో పోసినట్టుగా కాకుండా అందంగా ఉంది ఇల్లు గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు ఆనంద్ అందమైన తోట ఇంటి రంగులు కూడా చాలా బాగున్నాయి మన రంగుల్లా ఉన్నాయే అనుకున్నాడు ఆనంద్ అక్కడ వసారాల్లో కూర్చుంది ఒక తెల్లావిడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఆమె భారతీయ సంస్కృతిలో చీర కట్టుకొని ఉంది చక్కగా జడ నుదుటిన బొట్టు పెట్టుకుని ఉంది లేచి నిలబడి ఆనంద్కి నమస్కారం పెట్టి మై ఇస్ పద్మ లెట్ మీ షో యూ వాట్ ఆర్ ప్లీజ్ కమ్ విత్ మీ అంటూ ఇంటి వెనక వైపు దారి తీసింది పెరడ్లో రకరకాల పూల మొక్కలున్నాయి కనకాంబ్రాలు మల్లెలు చామంతులు సంపంగ గన్నేరు రోజా పువ్వులు పారిజాతాల వంటివి లక్షవరహాలు నందివర్ధనం కూడా దిస్ ఈజ్ ఆసమ్ అన్నాడు మానంద్ మహాదానందంగా ఇట్స్ ఆల్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ బట్ ఐ లవ్ డూయింగ్ దిస్ అంది పద్మ ఇంతలో గేట్ తెరుచుకుని ఒక ఆయన లోపలికి వచ్చాడు కుర్తా పైజమా వేసుకుని ఉన్నాడు మంచి వర్చస్సు కలిగినటువంటి స్ఫురద్రూపి వస్తూనే నమస్కారం పెట్టాడు ఆనంద్కి మై హస్బెండ్ డేవిడ్ అని పరిచయం చేసింది పద్మ ప్లీజ్ కమింగ్ సైడ్ అంటూ ఆహ్వానించాడు దేవిడ్ లోపల మొత్తంగా భారతీయత ఉట్టి పడుతోంది అల్మరా నిండా పుస్తకాలు చాలా వరకు భారతదేశానికి సంబంధించినవిగా ఉన్నాయి రకరకాల దేవుడి విగ్రహాలు చిత్రపటాలు ఇల్లంతా తీర్చిదిద్దినట్టుగా ఉంది ఇంతలోకి పద్మ మంచినీళ్ళు తెచ్చిచ్చింది ఇక ఉండబట్టలేక అడిగేశాడు ఆనంద్ ఐ మస్ట్ ఆస్క్ మూత్ ఆఫ్ యూ ఆర్ అమెరికన్ వాల్స్ విత్ దిస్ ఇండియన్ డేవిడ్ నవ్వుతూ ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ అన్నాడు ఒకప్పుడు తాను వాల్ స్ట్రీట్లో ఒక సుసంపన్నమైనటువంటి స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్గా పనిచేసి విసిగిపోయి భారతదేశానికి వెళ్ళడం అక్కడ తన జీవితానికి అసలైన ఉద్దేశం తెలుసుకొని కాశీలో కొన్ని సంవత్సరాలు ఉండగా అక్కడ పద్మ పరిచయం అవడం తర్వాత ఇద్దరూ వచ్చి ఒక పరమార్థం ఉండేటట్టుగా జీవితాన్ని వెళ్ళిపుచ్చడం గురించి చెప్పాడు డేవిడ్ సో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యుర్ హ్యాపీనెస్ డేవిడ్ అని అడిగాడు ఆనంద్ దానికి డేవిడ్ కొద్దిసేపు మౌనం పంపించి విత్ మీ అన్నాడు పెరట్ వైపు దారి చూపుతూ పెరట్లో ఒక మూలకి ఒక పెద్ద బాన్ వంటి కట్టడం ఉంది జస్ట్ దట్ యు నో ఐ మెన్ ఎథియిస్ట్ అన్నాడు ఆనంద్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ టిల్ వీ సీ ద ట్రూత్ అన్నాడు

ఆంజనేయుడు గణపతి దుర్గా సరస్వతి లక్ష్మి మరియు ఎన్నెన్నో కొన్ని వందల విగ్రహాలు చిన్నవి పెద్దవి పాలరాయితో నల్లరాయితో చెక్కినవి చెక్కతో చేసినవి ఆనంద్కి మతిపోయింది భారతదేశం నలుమూలల నుంచి మంచి హస్తకళా నైపుణ్యాల నుంచి దేవుడి విగ్రహాలు తయారు చేయించి సేకరించి వాటిని ప్రపంచంలో నలుమూలల సంగ్రహాలకి విక్రయించిన తన పని ప్రపంచంలో ఈ విధ విధమైన కొద్ది కంపెనీలో తనది ఒకటని డేవిడ్ వివరించాడు బట్ లెట్ మీ షో యూ సంథింగ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అని డేవిడ్ పక్కన పెట్టిన ఒక పెద్ద చెక్క పెట్టె తీసి వైపు దారితీశాడు పెట్టె దాదాపు ముప్పై అడుగులు ఎత్తు ఉండి దాదాపు ఇరవై అడుగులు వెడల్పుతో పండబెట్టి ఉంది ఒక పక్కన చిన్న చిన్న చెక్క డబ్బా మీద ఎక్కిన ఆనందిని కూడా ఎక్కమని సైగ చేశాడు డేవిడ్ ఎక్కి పెట్టెలోకి చూసినటువంటి ఆనంద్ ఆశ్చర్యచక్కు పెట్టెలో నల్ల రాతితో చెక్కబడిన దాదాపు ఇరవై అడుగుల పంచముఖి ఆంజనేయుడి విగ్రహం ఉంది పలకరాయి రంగులో ఉంది వివరణాత్మకమైన చెక్కబడి తోటి దివ్యంగా శోభిల్లుతున్నాడు ఆంజనేయుడు దిస్ ఈస్ ఫర్ ఎ టెంపుల్ దే ఆర్ బిల్డింగ్ ఇన్ బ్రెజిల్ ద స్టోన్ వాజ్ కావ్డ్ క్వారీడ్ ఇన్ కర్ణాటక అండ్ కావ్డ్ బై ట్రూలీ గ్రేట్ స్థపతి అన్నాడు డేవిడ్ కొంచెం సేపు ఆగి ఊపిరి తీసుకుని అడిగాడు ఆనంద్ ఉత్కంఠతో డూ యు నో ఇస్ నేమ్ ఎస్ హిజ్ నేమ్ ఈస్ దక్షిణామూర్తి Thank you. Thank you, It is a very nice story. Again, let me tell you, I enjoyed reading it. This kind of mystic things, you know, somehow, maybe because we are Indians, maybe because we believe in God, or maybe because we we think that there is some 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 life, something which we, beyond what we know, ani. We feel these mystic things happening. And I hope that you also had these mystic experiences, Danjigaru. Okay, thank you. Thank you once again. Inka We're looking forward for more stories. Thank you once again.